हेलो व्यूअर्स, दिस इज राजशेखर रेड्डी एंड आर्किटेक्ट फ्रॉम गज्वेल। నేను బిల్డింగ్ వాస్తుకు సంబంధించి సైంటిఫిక్ రీజన్స్ ని నా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి। దానిలో భాగంగా ఈ రోజు వీడియోలో ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి అండ్ దానిగల సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। యూజువల్గా పూజ గది వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ నార్త్ కానీ ఈస్ట్ కానీ ఉండాలండి। దీనికి గల సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మనం పూజ ఎర్లీ మార్నింగ్ చేస్తాం, మార్నింగ్ టైంలో చేస్తాం। అదే మార్నింగ్ టైంలో మనకు సన్ నుంచి వచ్చే రేస్లో విటమిన్ డి ఉంటుంది। ఆ విటమిన్ డి మనం ఇప్పుడు రావాలి అంటే అది పూజ చేసే టైంలో మన పైన పడాలి। అంటే ఆ పూజ గది ఆ సన్ రైస్ వచ్చే దిక్కులో, అంటే నార్త్ ఈస్ట్ లో గానీ ఈస్ట్ లో గానీ నార్త్ లో గానీ ఉండాలి। ఈ మూడు దిక్కులు కాకుండా ఇంకొక దిక్కు వెస్ట్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, కానీ సౌత్ మాత్రం ప్రిఫర్ చేసుకోవద్దండి। ఎందుకంటే సౌత్ ఈస్ట్ లో కిచెన్, సౌత్ వెస్ట్ లో బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పూజ గది కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఆనుకుని ఉండదు కాబట్టి। ఈ మూడు దిక్కులు కాకుండా, ఈ నాలుగు దిక్కులు కాకుండా ఇంకా ఇంటి సెంటర్లో కూడా, హాల్ మధ్య భాగంలో కూడా పూజ గది ఉంచవచ్చు। కాకపోతే మన స్థలం దృష్ట్యా ఈ కాలంలో కట్టుకునే ఇళ్లలో స్థలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సెంటర్లో పెట్టుకోవడం పాజిబుల్ కాకపోవచ్చు। బట్ పాజిబుల్ అయితే కనుక ఇంటి మధ్య భాగంలో కూడా పూజ గది ఉంచవచ్చు। ఇది ఈరోజు వీడియో అండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।